వచ్చిందా పెట్టాలా నా లేకపోతే విజువల్ పడుతుంది ఆఫ్లైన్ కలిసి సిగ్నల్ పోయినట్టు సిగ్నల్ పోయిన నన్ను కొట్టి నువ్వు కలపొద్దండి అని మళ్ళీ ఎవరో చూస్తున్నారు పేపర్ హలో అందరికీ నమస్కారాలు. ఈరోజు దేవినేని ఉమా పైన దాడి చేసి ఒక స్టేజ్లో అయితే సైలెంట్ ఉండండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు దేవినేని ఉమా పైన కేసు వేయడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది. మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు.
కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దేవుని నుమ కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యున్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూశారు, అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు. మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సమయంలోనే దాడి చేసినట్టు, ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు, వేరే వాళ్ళపైన హత్యాప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా, ఇది ప్రభుత్వేనా అని అడుగుతున్నా, డీజీపీ ఏం చేస్తున్నా అని అడుగుతున్నా. మీరు ఒక ఐపీఎస్గా ఉండి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో, దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా? నేను ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఇది? నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎంతోమంది డీజీపీలు చూశాను, నా దగ్గరనే ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, కానీ పోలీసులు కూడా పనిచేశారు. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయలే ఎవరు. మేము అడిగింది ఏమడిగాం? అక్కడ అవినీతి జరిగింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం? ఎందుకు పోనీరు నేను అడుగుతున్నా. ఈరోజు 10 మంది నాయకులు ఓ టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ. జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా మీరు? ఈడంతా వేల మంది తిరుగుతున్నారా రాష్ట్రం అంతా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇండ్ల దగ్గరకు గృహ నిర్బంధాలు చేస్తారా? అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు? ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు? 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు. నేను కూడా 2 సార్లు మాట్లాడాను, ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను, ఎస్పీకి లెటర్ రాశాను, అందరికి రాశాను ఆ రోజు. అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం. కేసు పెట్టేదానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా రాకుండా డైరెక్షన్ ఎవరు ఇచ్చారు? మీరే కదా ఇచ్చారు. ఈ రూట్ కాదు, ఈ రూట్ మార్చమన్నారు, మార్చాడు. మారిస్తే మళ్ళీ దాడి జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందా? గూండాల రాజ్యం ఉందా? నేరస్తుల రాజ్యం ఉందా? నేరస్తులే ఇష్టానుసారంగా చేయబోతున్నారా? అంటే మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలనా? మీరు దాడి చేస్తే మేము పారిపోవాలనా? ఏమనుకుంటున్నారు మీరు? ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడో చెప్పాను, పులివెందుల పంచాయతీ చేస్తాడు ఈ పెద్ద మనిషి అని. పరిపాలన చేత కాదు, సంక్షేమం చేయలేడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు. తెలుగుదేశం పార్టీని ఏదో దాడులు చేస్తే భయపడిపోతారనుకుంటున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ చాలామందిని చూసింది. ఇలాంటి అరాచక శక్తులను కూడా అణిచివేసింది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడల. ఒకవేళ ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలు చేసిన వాళ్ళు చరిత్ర కాలపుటంలో కలిసిపోయారు తప్ప ఎవడేం చేయలేకపోయాడు తెలుగుదేశం పార్టీని. అదే మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. మొన్నే బాక్సెట్ ఏమైంది, ఈరోజు ఎన్జీటీ చెన్నై నుంచి చాలా స్పష్టంగా ఇది జరిగింది, ఇది వాస్తవం, కేసులు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజు ఇష్టానుసారం బొంకేరే ఆఫీసర్లు ఏమయ్యారు? ఇప్పుడు సమాధానం చెప్పండి. జరిగిందని ఎన్జీటీ ఎన్క్వైరీ చేశారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా? అంటే మీరు చేసే అరాచకాలు ఏమైనా చేస్తే జరిగిపోతాయనుకుంటే అది తాత్కాలికమైన పైశాచిక ఆనందం మాత్రం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిజం నిప్పు లాంటిది, ఎవరు తప్పు చేసినా ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవిస్తారు. నేను ఒకటే పోలీసులను కోరుతున్నా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని చెప్పి పేరు పెట్టి
ఎస్సీల పేరుతో రాజకీయం చేయొద్దండి. మీరు నేను అడుగుతున్న 8 గంటలు 9 గంటలు కారులో ఉన్న వ్యక్తి, వేరే వాళ్లతో మాట్లాడే అవకాశం లేని వ్యక్తి ఎక్కడ దిగాడు, ఎక్కడ 307 హత్యా ప్రయత్నం చేశాడు, ఏ ఎస్సీల పైన ఇతను మాట్లాడాడు అంటే దీనికి ధర్మం లేదా, న్యాయం లేదా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు అవన్నీ చేస్తే మేము భయపడిపోవాలనా? అంటే ప్రజలు కూడా భయపడిపోవాలనా? ఇంక బయట నుంచి రావాల్సిన అవసరం లేదా? అంటే మీ ఇష్టానుసారంగా నిన్నే చూశాను, ఒక సిద్ధారెడ్డి అనే ఒక వ్యక్తి అనంతపూర్లో కరెంటు సరిగా రాలేదని ఆయన బాధపడ్డాడు. డెఫినెట్గా బాధపడతారు. మీరేం చెప్పారు ఆ రోజు? కరెంటు సక్రమంగా ఇస్తాం, బ్రహ్మాండమైన చేస్తాం, వైకుంఠాన్ని చూపించారు. చేయలేదంటే బాధపడతారు, అవసరమైతే గట్టిగా నిలదీస్తారు. ఆ హక్కు ప్రజలకు లేదా? అతనిపైన తప్పుడు కేసు పెడతారా మీరు? అంటే ఎక్కడికి ప్రజలపైన దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. రాజకీయ నాయకులపైన దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రివర్స్ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. నేరస్తుల్ని, దొంగల్ని, మైనింగ్ మాఫియాని రోడ్ల మీద తిప్పుతారా మీరు? ఊరేగిస్తారా మీరు? ఎక్కడ తీసుకెళ్తారు ఈ రాష్ట్రాన్ని? నేను ఒకటే చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదులందరికీ ఒకటే కోరుతున్నా, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మా మీద దాడి కాదు, ప్రజల మీద దాడి. ఎవరివి ఆస్తులు? ప్రజల ఆస్తులు. కొండపల్లి ఫారెస్ట్ కొడితే తెలుగుదేశం పార్టీకి నష్టమేంటండి? కాదు, పర్యావరణం ముప్పు వస్తుంది. ఇష్టానుసారంగా చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి. కొంతమంది దొంగలు దోచుకుంటా ఉంటే ఇది అన్యాయం అని చెప్తే తిరిగి దాడి చేసి కేసులు పెడతారా మీరు? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని చూశారు కానీ ఇంకా ప్రజా చైతన్యం ఒకటే, ఇలాంటి దుర్మార్గులకి అడ్డుకట్టేసే ఏకైక మార్గం. ఈ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు. కోవిడ్ పేరు పెట్టి మీ ఇష్టానుసారంగా అడ్డం పెట్టాలనుకుంటున్నారు, అడ్డం పెట్టి బెదిరించాలనుకుంటున్నారు. మీ ఆటలు సాగవు. సరిగా పరిపాలన చేస్తే చేయండి, చేతగాకపోతే నాకు చేతగాదని చెప్పి ఇంట్లో పోయి పడుకోండి. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఇలాంటి అపోజిషన్ నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశా, చూస్తూనే ఉన్నా. కానీ ఇంత అరాచకాలు చేస్తే మాత్రం పుట్టుగతులు కూడా ఉండవు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రేపు ఎక్కడికి పోతారా? మీరు ఆకాశాలు తిరుగుతారు రేపు? ఈ రాష్ట్రంలో ఉండరా మీరు? నేను ఇదే మరి అనుకుంటే మీరు ఏమయ్యేవాళ్ళు? ఆ రోజు కేసులు పెడితే ఏమయ్యేవాళ్ళు? ఎందుకు ఆలోచించాను? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలి, ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకూడదు, రాజకీయంగా ఎవరిని హింసించకూడదని నేను పోతే అది అసమర్థ కిందనో లేకపోతే చేతగాంతనం కింద తీసుకుంటే మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నా. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇదేమి డిక్టేటర్లు కాదు వీళ్ళు. తమాషాలు ఆడద్దండి. ఇప్పటికే మొత్తం పోలీసు ప్రతిష్ట మంట కలిసిపోయింది. అసలు ఈ పోలీసులు అంటే నమ్మకం పోయే పరిస్థితి తెచ్చుకున్నారు మీరు. అది మంచిది కాదు. మనది బెస్ట్ వ్యవస్థని మీ స్వార్థం కోసం భ్రష్ట్ పట్టించుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదు. మళ్ళా రేపు వస్తుంది, ఈ రోజే కాదు రేపు కూడా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా పోలీసులు కితో పలుకుతున్నా. అదే మరి జైల్లో కూడా నిన్న ఎందుకు మార్చారు నాకు అర్థం కాలేదు. సూపర్ నేను అవన్నీ కూడా పద్ధతులు కాదు. మొన్నే మనకు రఘురామకృష్ణరావు విషయం జరిగిన తర్వాత పోలీస్ కస్టడీలో ఒక ఎంపీని దాడి చేయడం, హింస పెట్టడం, హెరాస్ చేయడం, విక్టిమైజ్ చేయడం ఎప్పుడు మనం చూడలేదు. కొత్త కొత్త ఇవి వస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తూ అదే సమయంలో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కోరుతున్నా. మేము కోరింది ఒకటే, మీరు అక్కడికి ఒక సీనియర్ ఆఫీసర్స్ కమిటీ వేయండి, కమిటీ వేసి ఎలమనండి. ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేశారో ఆ దోపిడీదారులపైన యాక్షన్ తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే మీరు తీసుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం, అన్ని డోర్స్ తడతాం. అటు ఎన్విరాన్మెంట్ ఎన్జిటి కానీ కోర్టు కానీ అన్ని దగ్గరలో కూడా చెప్తాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని లూటీ చేయడానికి వీలు లేదు.
ప్రజాధనాన్ని కాపాడుతాం, పోరాడతాం. ఎవరైతే విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం, వ్యవస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఒక రోజులో రాదు. ఇన్ని సంవత్సరాలు మీరు ఐపీఎస్లో పనిచేసిన వాళ్ళు కూడా మీకు విశ్వసనీయతను పోగొట్టుకుని వ్యవస్థకు విశ్వసనీయతను పోగొట్టే పరిస్థితికి వస్తారు నిస్వార్థం కోసం. అది మంచిది కాదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి ఒక ముఖ్యమంత్రి ఒక సైకోనో లేకుంటే అతనుకుండే దీంతో మీ ఇష్ట ప్రకారం మీరు అతని చేతుల్లో పావులుగా మీరు ఉదే అతనికంటే కూడా మీరు కూడా బలిపశువులు అయిపోతారు ఒక రోజు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తప్పవు మీకు. ఏదైనా సరే మనం చరిత్ర చూసాం, చరిత్రలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా శిక్షార్హులు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కూడా మీకు కూడా అదే పరిస్థితి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చేస్తానే ఉంటారు వాళ్ళు, ఉన్మాదులు ఇట్లనే చేస్తూ ఉంటారు, ఎదురుదాడి చేస్తారు. మరి ప్రజలు వాచ్ చేస్తున్నారు, ఏమనుకుంటారు? మనం చేయడం తప్పు, అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేవాడు చాలా జాగ్రత్త. అరిటాకు సామెత, అరిటాకు ఎట్లయితే ముళ్ళు పోయి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా నష్టం అరిటాక్కి. అలాంటి సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన ప్రభుత్వం రౌడీజన్ చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారా? ప్రజాస్వామ్య హితులు అప్రిషియేట్ చేస్తారా మిమ్మల్ని? మీరు మా మీదకి 10 మందిని పంపించి రాళ్ళేస్తే మేము పారిపోతామా? కాదు. మీరు ఒక రాయేస్తే 100 మంది తయారవుతారు, 100 మంది తయారైతే ఇంకొక రాయేస్తే 1000 మంది తయారవుతారు. తర్వాత రాబోయే రోజుల్లో అందరూ తిరగబడితే మీరు పారిపోతారు. అంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. మొన్నే మీరు చూస్తే నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు కూడా వస్తామంటే అవి కూడా తీసుకురాల, సప్లాన్ అమలు చేయాల, ఎస్సీలకు ఏమీ చేయాల. 2 సంవత్సరాల నుంచి వాళ్లపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, అనునిత్యం జరుగుతున్నాయి. సుధాకర్ రావు మాస్క్ అడిగితే చంపేశారు కదా, ఎంతమంది చంపారు మీరు? ఎంతమంది ఎస్సీని చంపారు? అవన్నీ జరిగాయి. అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమం లేదు, ప్రత్యేక వాళ్లకుండే హక్కులు కాపాడలేదు. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఎస్సీ ఎస్టీలు పాపం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ యాక్ట్ వల్ల వాళ్ళకి న్యాయం జరగాలనుకుంటే మీరు దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తున్నారు. ఇది మంచిది కాదు. దానివల్ల కూడా ఎస్సీలకు నష్టం జరుగుతుంది. మీరు రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడైతే దీన్ని ఉపయోగించారో వాళ్ళకు అనవసరంగా అవసరమైనప్పుడు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోతాను. ఇది మంచి పద్ధత కాదు, దానికి ఒక పవిత్రత ఉంది. వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళ హక్కులు కాపాడే విధంగా వీళ్ళు ముందుకు పోవాలి తప్ప ఇష్టానుసారంగా చేస్తే వాళ్లకు ద్రోహం చేస్తారు, అన్ని విధాల ద్రోహం చేస్తున్నారు. చూసేదేముంది? ఎలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నాడని చూడాలి మీరు. ప్రజలందరూ ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి రావడం దౌర్భాగ్యం. రాష్ట్రం నాశనం అయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా దౌర్జన్యంతో బతకాలనుకుంటారు, అది కూడా బతకలేదు. ఈ కృష్ణా జిల్లాలో ఎప్పుడైనా మీరు ఇలాంటి రౌడీని చూశారా? నేను అడుగుతాను, ఎప్పుడన్నా చూశారా? రూరల్ ఏరియాలో ఎప్పుడన్నా చూశారా? మరి ఏంటిది అంటే ప్రజలందరూ భయపడిపోయి ఇంక వీళ్ళకి ఊడిగం చేయాలి ఈ రౌడీలకి, ఈ నేరస్తులకి. ఇంక రాబోయే రోజుల్లో ఊరికి వాడకి గల్లీకి ఒక్కొక్క రౌడీ ఉంటే చాలు, వాడు చెప్పినట్టు మనం ఊడిగం చేస్తూ ఉంటాం. ఇవన్నీ జరగవు, జరగనీయం. అదే మరి ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వచ్చేవరకు గట్టిగానే పోరాడతాం, బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ.